జోన్ ఫోర్ ఏరియాలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యమైన విజ్ఞప్తి ఏమిటంటే, అక్రమ నిర్మాణాల మీద అనేక కంప్లైంట్స్ మా దృష్టికి వస్తున్నాయి. అలాగే చైన్ ద్వారా ఏదో అక్రమమైన వసూలు కూడా జరుగుతున్నట్టు మా దృష్టికి కొన్ని వచ్చాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా అటువంటి వారికి, ఎటువంటి వసూలు పాల్పడిన వారికి కూడా మీరు సహకరించొద్దు. మీరు నేరుగా ఆఫీస్ కానీ లేదా సంబంధిత అధికారులు కానీ మీరు ఫిర్యాదు చేసినట్లయితే వాటిని మనం వాటి మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ గమనించాలనుకుంటున్నాను. అలాగే ఇక ఏవై ఎక్కడైతే మీరు అదనపు కట్టడాలు కడుతున్నారో, అలాగే ఆల్టరేషన్ చేసుకుంటున్నారో, అవన్నీ కూడా ట్యాక్స్ నెట్లోకి అంటే పన్ను పరిధిలోకి రావడం లేదు. కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా వాటిని నమోదు చేసుకుని కార్యాలయానికి మీరు అది మీ రిప్రజెంటేషన్ సమర్పించినట్లయితే ఖచ్చితంగా వాటి మీద మేము అసెస్మెంట్స్ ని చేసి ట్యాక్స్ నెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. దానివల్ల కార్పొరేషన్ కూడా ఆదాయం సమకూరినట్లు అవుతుంది. దానివల్ల మనకి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రొవైడ్ చేయడానికి మనకి మీరు సహకరించే వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి అటువంటి కట్టడాలు ఏవైతే ట్యాక్స్ నెట్లో రాకుండా అక్రమంగా కట్టిన ఉన్నాయో వాళ్ళందరూ కూడాను అవి రెగ్యులేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ పరిశుభ్రత మీద గత కొంతకాలంగా జీఎంసీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ర్యాలీస్, అలాగే బ్యానర్స్, ఫ్లెక్స్ బోర్డ్స్ ద్వారా, మొబైల్ వ్యాన్స్ ద్వారా కూడా తీవ్రంగా ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజల్ని ఈ పరిశుభ్రత పాటించడం, అలాగే సోర్స్ మనకి ఎక్కడైతే చెత్త మనకి జనరేట్ అవుతుందో అక్కడి నుంచే తడి పొడి చెత్తగా వేరు చేయడం, అలాగే డ్రైనేజీలో చెత్త వేయకుండా చెత్త బండికే అది వేరు చేసి అందించేటట్టు సహకరించమని, అలాగే ఈ మధ్యకాలంలో మనకి ఈ డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి వాటిని అరికట్టే బాధ్యత ప్రజల చేతుల్లోనే ఉంది. కాబట్టి దాన్ని నివారణ చేయడం మాత్రమే ఆపగలవు తప్ప, ప్రభుత్వం తీసుకున్న చర్యలు తాత్కాలికంగా మీకు ఉపశమనాన్ని ఇస్తాయే తప్ప పూర్తిగా నివారించడం సాధ్యం కాదు. కాబట్టి ప్రజలు సహకరించి వారి ఇంటిలో ఉన్న ఏవైతే స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయో, వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉన్నాయో, వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం, దాన్ని ఆరబెట్టుకోవడం, వారానికి ఒకరోజు అయినా డ్రైడే పాటించినట్లయితే ఈ డెంగ్యూ తాలూకా ఏదైతే బ్లీడింగ్ ఉందో దాన్ని మనం నివారించినట్లయితే మనకి ఈ డెంగ్యూ చికెన్ గున్యా ఫీవర్స్ మనం అరికట్టగలుగుతాం. ఆ విధంగా అందరూ సహకరించాలని కోరుతున్నాం. అలాగే దానికి అవసరమైన చర్యలు కార్పొరేషన్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన జోన్ ఫోర్ జోనల్ పరిధిలో హెచ్పిసిఎల్ వారు సిఎస్ఆర్ కింద వాళ్ళు మనకు సపోర్ట్ ఇచ్చి మొబైల్ వ్యాన్స్ కానీ, అలాగే బ్యానర్స్, ఫ్లెక్స్ బోర్డ్స్, పాంప్లెట్స్ ఇవన్నీ వాళ్ళు సప్లై చేయడం జరిగింది. ఆ రకంగానే ఇంకా పిఎస్సిస్ కానీ అలాగే ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఈ పరిశుభ్రత కార్యక్రమంలో కానీ, అలాగే ఈ మలేరియా డెంగ్యూ వ్యాధి నివారణలో కానీ వారి సహకారం కూడా ఇంకా ఉండాలి. వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా హెచ్పిసిఎల్ వారు లాగానే సహకరించినట్లయితే దీన్ని మనం ఇంకా ఎక్కువ విస్తృతంగా చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. అలా ఈ వైద్యంలో కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే మల్కాపురం శ్రీహరికపురం ఏరియాలో మందులు సప్లై చేసినా కూడా అవి మళ్ళీ ఇవ్వకుండా వెనక్కి తీసుకెళ్లిపోతున్నారని, దాని మీద కూడా డిఎంఎండ్ హెచ్ఓకి మేము చెప్పడం జరిగింది. దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.